నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ఇంతకాలం టీడీపీ నుంచి వచ్చినోడు చల్లపల్లి జైలుకు వెళ్లిన ఓటుకు నోటు దొంగ పీసీసీ అధ్యక్షుడు ఏంటి నాకేం తక్కువ నేను ఆయన కింద పని చేయాలా థాట్ ఇక గాంధీభవన్లో అడుగు పెట్టేదే లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పేరెత్తితే తోక తొక్కిన తాచులా అంతెత్తున బుసలు కొట్టేవారు అయితే ఇప్పుడు సీన్ మారింది ఇందిరాపార్క్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వరి దీక్షలో సడన్ గా ప్రత్యక్షమైన కోమటిరెడ్డి రెడ్డి తో చేయి చేయి కలిపారు నవ్వులు చెందించారు ఫస్ట్ టైం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ సంబోధించారు ఇక రేవంత్ రెడ్డి కూడా మా కోమటిరెడ్డి అన్న వచ్చిండు అన్న చెప్పినట్లు చేయాలే అంటూ రెచ్చిపోయిండు చేతిలో చేయి వేసుకుని కౌగిలించుకుని ఆ నవ్వులు ఆ ఆప్యాయతలు చూస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇది కళా నిజమా అంటూ చేతులు గిల్లి మరి చూసుకున్నారు అయితే రేవంత్ పై కారాలు మిరియాలు నూరిన కోమటిరెడ్డి రెడ్డి ఇప్పుడు సడన్ గా మా రేవంత్ అంటూ ఆప్యాయంగా కౌగిలించుకోవడం వెనుక పెద్ద కథే ఉండి ఉంటుందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కోమటిరెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డిలను కలిపేందుకు కాంగ్రెస్ కురువృద్ధుడు విహెచ్ ను రంగంలోకి దింపారు విహెచ్ వెళ్లి కలిసినా నా పని నేను చేసుకుంటా అనవసరంగా నాన్ను కెలకద్దని రేవంత్ చెప్పన్నా అంటూ కోమటిరెడ్డి సీరియస్ గా చెప్పినట్లు ప్రచారం జరిగింది ఇది బయటకు జరుగుతున్న ప్రచారం కానీ లోపల అసలు కథ వేరే ఉందంట హుజరాబాద్ ఓటమిపై ఢిల్లీ వారూంలో రేవంత్ తో సహా కాంగ్రెస్ సీనియర్లందరికీ అధిష్టానం క్లాస్ తీసుకుంది ఆ మీటింగ్ కు కోమటి రెడ్డి అయితే ఆ తర్వాత కోమటిరెడ్డిని రెడ్డిని ప్రత్యేకంగా అధిష్టానం పిలిపించి మాట్లాడిందట పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఇలా కొట్టుకుంటే ఎలా జనాలు మన పార్టీ గురించి ఏమనుకుంటారు అసలే బీజేపీ దూకుడుగా వెళ్తోంది ఈ టైంలో రేవంతి రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుంచి దించేస్తే అసలుకే వస్తుంది పార్టీని ఎవ్వరూ నమ్మరు కాబట్టి వచ్చే ఎన్నికల వరకు రేవంత్తో కలిసి పనిచేయి పీసీసీ పదవి రాలేదని బాధపడకు ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ పదవి కంటే గట్టి పోస్టే వస్తుందని సోనియా రాహుల్ గాంధీలు కోమటిరెడ్డిని రెడ్డిని బుజ్జగించారట ఓ దశలో రేవంత్ రెడ్డి కోసం కోమటిరెడ్డిపై రెడ్డిపై వేటు వేయాలని అధిష్టానం డిసైడ్ అయ్యిందట అయితే కాంగ్రెస్లో బలమైన నేత కావడం అంతకుమించి తమకు విధేయుడైన కోమటిరెడ్డిని రెడ్డిని పార్టీ నుంచి పంపించేస్తే తెలంగాణ ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళతాయని సోనియమ్మ భావించిందట అందుకే ఢిల్లీకి పిలిపించి కోమటి రెడ్డిని ఎన్నికల వరకు రేవంత్ తో సర్దుకు పొమ్మని చెప్పిందట పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విషయాన్ని కోమటి రెడ్డి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాడట అయితే పీసీసీ చీఫ్లే సీఎం అవుతారని గ్యారంటీ లేదు కాంగ్రెస్ లో నాయకత్వం కంటే విధేయతకే పట్టం ఎవరైనా కావచ్చు అందులో పార్టీకి అందించిన మీ సేవలను కూడా పరిగణలోకి తీసుకుంటామని అధిష్టానం కోమటి రెడ్డికి హామీ ఇచ్చిందట మొత్తంగా వచ్చే ఎన్నికల్లో అన్ని కలిసి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు కూడా సీఎం పదవి రేసులో ఉన్నాడని అధిష్టానం చెప్పడంతోనే కోమటి రెడ్డి వచ్చి రేవంత్ రెడ్డితో కలిసిపోయి అధికార టీఆర్ఎస్ వైపు పోరాటానికి సిద్ధమవుతున్నాడని భవన్లో చర్చ జరుగుతోంది మొత్తంగా లోపల కత్తులు దూసుకుంటూనే బయటకు నవ్వులు చెందిస్తున్న కోమటిరెడ్డి రేవంత్ రెడ్డిల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది